ఓఆర్ఆర్ పై ఎక్కడైతే లాస్య నందిత కార్ యాక్సిడెంట్ అయిందో అక్కడ ఉన్నాం మనము. ఇది ఓఆర్ఆర్ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అయితే మనం రోడ్ మీద ఉన్నాం, చూడొచ్చు. ఫస్ట్ వెహికల్ ఎక్సెల్ సిక్స్ ఆమెది. ఆ ఎక్సెల్ సిక్స్ వాహనము ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ హిట్ అయింది. ఇక్కడ కార్కు సంబంధించినటువంటి ఇవి కనిపిస్తూ ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ హిట్ అయినటువంటి వెహికల్ సుమారు 100 మీటర్ల దూరం వరకు అది వెళ్ళింది. అయితే ఇక్కడ హిట్ అయ్యింది, లారీకి హిట్ అయింది అనేది ప్రాథమికంగా ఒక పోలీసులు ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీ ఉంది, ఆ లారీకి తగిలిందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది చూసుకోవచ్చు, ఈ లేన్స్ 4 లేన్స్ రోడ్డు, 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తుంది ఆ వెహికల్ అనడానికి ఒక అంటే టెక్నికల్గా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ 4 లేన్స్ రోడ్లో అటు చివర నుంచి 120 కిలోమీటర్ స్పీడ్ వాళ్ళు అక్కడ ఆ చివరి లేను లేకుంటే ఈ మధ్య లేను, ఆ చివరి రెండు లేన్లు, ఆ రెండు లేన్లు 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్లాల్సిన వెహికల్లకు ఆ చివరి లేన్ ఇటు 80 నుంచి 100 మీటర్ల దూరంలో 100 కిలోమీటర్స్ వేగంతో వెళ్ళే వాహనాలు ఇటు వెళ్తాయి. సో అది లారీ కాబట్టి అది 100 కిలోమీటర్స్ దూరం 100 కిలోమీటర్స్ కంటే వెళ్ళే అవకాశం లేదు, 80 కిలోమీటర్ స్పీడ్తోనే ఆ వెహికల్ ఉంది అని చెప్తా ఉన్నారు. ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ముందు నుంచి ఆ లారీకి సంబంధించినటువంటి వెనుక భాగాన్ని, కారు ముందు భాగము లారీకి సంబంధించిన వెనుక భాగాన్ని తగలడం వల్ల చాలా స్పీడ్గా వచ్చింది. స్పీడ్గా వచ్చి ఆ స్పీడ్తోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన తర్వాత పూర్తి స్పీడ్లో ఉంది కాబట్టి వాహనం అదుపు తప్పింది లారీకి తగిలిన తర్వాత. అందువల్లే సుమారు 100 మీటర్లకు పైగా దూరం వరకు ఈ వాహనము ఇక్కడి వరకు కొట్టుకొచ్చింది అనేది తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ ఇది వరకు ఇక్కడ లారీ ఇక్కడికి వచ్చి తగిలింది, మన కారు ఇక్కడికి వచ్చి తగిలింది, కరెక్ట్ ఇక్కడే ల్యాండ్ అయింది. మనం చూడొచ్చు కారుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు. ఇగో ఇవన్నీ ఆ కారుకు సంబంధించి అంటే ఈ క్రాస్ మీద ఇక్కడ తగిలింది కారు, తగిలి ఇక్కడ పార్ట్స్ అన్ని ఊడి కింద పడ్డాయి. పడ్డ తర్వాత కారు పక్కకు ఆగిపోయిన తర్వాత ఈ ఓవరాల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడికి వచ్చి అంటే ఒక 10-15 నిమిషాలు పట్టింది కారు ఇది అయిన తర్వాత, ప్రమాదం అయిన తర్వాత ఆ పెట్రోలింగ్ వాళ్ళకి తెలవడానికి ఇదంతా మనం హ్యాండ్ గ్లౌజెస్ చూడొచ్చు. వాళ్ళని తీసుకువెళ్లేందుకు వచ్చినటువంటి సిబ్బంది వాడిన హ్యాండ్ గ్లౌజెస్ చూడొచ్చు, కారుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు చూడొచ్చు. అక్కడి వరకు ఈ కారుకు సంబంధించి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ మొత్తం ఎక్కడికక్కడ ఊడిపోయి కింద పడ్డ పరిస్థితి ఉంది. కారుకు సంబంధించినటువంటి టైర్ బ్లాస్ట్ అయిపోయింది, ఇంకోవైపు ఆఖరికి లోపల అంటే ఫ్యూయల్ ట్యాంక్ వరకు వెళ్ళలేదు, కానీ ముందుగా ఉండేటువంటి అంటే ఈ ఆయిల్ ఏదైతే ఉంటుందో, బ్రేక్ ఆయిల్ వేసేటువంటి ఆ ట్యాంక్ ఏది ఉంటుందో ఆ ట్యాంక్ కూడా ఓపెన్ అయింది, కొంత ఆయిల్ కింద పడింది. ఇదంతా అదే ఆయిల్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళే. ఈ ఇక్కడ ప్రధానంగా అంటే గాలి లారీకి తగిలిన తర్వాత వచ్చినటువంటి వాహనము ఇంకా ఇక్కడికి వచ్చి దీన్ని తాకిన తర్వాతనే ఆగింది. దీన్ని తాకిన తర్వాతనే కారు ఇక్కడ పక్కకు పడిపోవడము అందులో నుంచి. అయితే లాస్య నందిత ఫ్రంటే కూర్చుంది, బెల్ట్ పెట్టుకోలేదు అనేది ప్రాథమికంగా గుర్తించారు. ఒకవేళ బెల్ట్ పెట్టుకొని ఉన్నట్టయితే ఆమె డ్రైవర్ అలాగే ఆమె పిఏ ఎలాగైతే గాయాలతో కొంత బయటపడ్డ పరిస్థితి ఉందో, అంటే వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు కొంత అంటే దే ఆర్ సేఫ్ అనేది ఏం చెప్పట్లేదు, కానీ ఇమ్మీడియట్ డెత్ అయితే జరగకుండా ఉండేది. రెండోవైపు ఈ కారుకు సంబంధించి స్పీడ్ కూడా ఆ స్పీడ్ విషయంలో కావచ్చు, ఎక్సెల్ సిక్స్ అనే వాహనము కొంత హై ఎండ్ వెహికల్ ఏం కాదు కాబట్టి దాని తీవ్రత ఎక్కువ ఉంది. బెల్ట్ పెట్టుకొని ఉన్నట్టయితే సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నట్టయితే కొంత గాయాల పాలై బయటపడేదేమో అనే అనుమానాన్ని అటు అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. స్పాట్లో చూసినటువంటి వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ డ్రైవర్ను పిఏ ఇద్దరు సేఫ్ అయ్యారు కాబట్టి అలా జరిగిన పరిస్థితి ఉంది. అయితే 100 స్పీడ్ కంటే ఎక్కువ అంటే ఆ స్పీడో మీటర్ ఏదైతే ఉందో 100 స్పీడ్ దగ్గర ఆగిపోయింది. సో 100 స్పీడ్ దగ్గర ఆగిపోయింది కాబట్టి 100 స్పీడ్లో 100 కంటే పైన ఉంది. యాక్సిడెంట్ అయినప్పుడు 100కు బ్రేక్ వేస్తారు కాబట్టి 100లో ఆగిపోయింది. అయితే కారు బ్యానెట్ పైన కూడా రెడీ మిక్స్కి సంబంధించిన సిమెంట్ ఆన వాళ్ళు ఉన్నాయి. సో ఈ రెడీ మిక్స్ వాహనం ఓఆర్ఆర్ పైన కూడా రైలింగ్ను ఢీకొట్టినట్టు కూడా తెలుస్తోంది, దానివల్లే ఇది జరుగుతోంది. ఈ రెడీ మిక్స్ వాహనం ఏంటి, ఏ రెడీ మిక్స్ వాహనం ఈ కారు వెళ్ళిన సమయంలో ఆన్ ది వే ఉంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఎంట్రీ పాయింట్లో ఈరోజు ఉదయం యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఏ వెహికల్స్
రోడ్డు పైన ఉన్నాయి, ఏ వెహికల్స్ ఓఆర్ఆర్ పైకి వచ్చాయి, ఓ ఆ రెడీ మిక్స్ వాహనం ఏదైతే ఉందో ఏ వాహనానికైతే ఢీ కొట్టారని అనుకుంటున్నారో ఆ వాహనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ట్రేస్ చేశారు. ఆ వాహనం కూడా ఓఆర్ఆర్ దిగి జహీరాబాద్ వైపు వెళ్ళింది, జహీరాబాద్ వరకు వెళ్ళింది అనే ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇంటెన్షనల్గా జరిగిందా ఏంటంటే, జనరల్గా ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ దాన్ని అనుమానాస్పదంగానే చూస్తారు, అనుమానాస్పదంగా చూసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే యాక్సిడెంటా లేకపోతే దీంట్లో ఇంకేమైనా ఉందా అనేది చూస్తున్న పరిస్థితి. దీంట్లో పెద్ద వేరే యాంగిల్ లేకపోయినప్పటికీ నెగ్లిజెన్స్, డ్రైవర్ నెగ్లిజెన్సా లేకుంటే లారీకి సంబంధించినటువంటి వాళ్ళ ఏమైనా నెగ్లిజెన్స్ ఉందా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద వాహనం కాబట్టి వాళ్ళు ఈజీగా ఎస్కేప్ అయ్యారు, కానీ కారు కాబట్టి ఈ కారు వ్యవహారంలో ఆ కారు కూడా చిన్న కారు కావడము, హై స్పీడ్లో ఉండడము, 100 above speed ఉండడం వల్ల 100 meter అంటే కారు యాక్సిడెంట్ అయ్యి ఆగింది ఎప్పుడు అంటే 100 kilometers దగ్గర అది ఆగిన పరిస్థితి ఉంది. సో 120 ఆ రేంజ్లో ఉన్నప్పుడు బ్రేక్ వేస్తే 100లోకి వచ్చి అప్పుడు ఢీ కొట్టినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. టెక్నికల్గా కూడా టెక్నికల్ టీం కూడా అదే చెప్తా ఉంది, 120 speed వచ్చారు, 100 వరకు 120 speed లారీ ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో డ్రైవర్ కనిపించి ఉండదు. సో బ్రేక్ చేసి వీలైన స్పీడ్ని పక్కకు తోయాలని ప్రయత్నం చేశాడు, అందుకే 120 speed వెళ్లాల్సిన లేని వ్యక్తి ఇటు కంప్లీట్గా 80 speed 100 speed వైపు వచ్చాడంటే బ్రేక్ వేసి లారీకి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేశాడు, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసినప్పుడే ఈ ప్రమాదం జరిగిందనేది అటు ఈవెన్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చారు. వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసిన సందర్భంలో వాళ్ళు కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో డ్రైవర్ కొంత తేరుకుంటే, డ్రైవర్ చెప్పే విషయాలు కొంత ఈ దీనికి ఈ ఇన్వెస్టిగేషన్కు కొంత క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లారీకి సంబంధించినటువంటి వ్యక్తిని కూడా, ఏదైతే రెడీమిక్స్ లారీ ఉందో ఆ రెడీమిక్స్ లారీకి సంబంధించిన వ్యక్తి కూడా జహీరాబాద్ దగ్గరలో పోలీసులు ఆయనను ఆపారు. అంటే ఆయన తప్పుందా లేదా తర్వాత కానీ ప్రాథమిక విచారణ కోసం ఆయనను విచారిస్తున్నట్టు మాత్రం మన దగ్గర సమాచారం ఉంది. సో ఇది ప్యూర్లీ నెగ్లిజెన్స్తో జరిగింది అనేది పోలీసులతో దరిదాపు ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది. సో దీనికి నెగ్లిజెన్స్ కిందనే అంటే ఇప్పటికైతే కేసు అయితే నమోదు అయ్యింది పటాన్చెరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అది అమీన్పూర్ను పటాన్చెరు మధ్యలో ఉంది, జస్ట్ ఒక 10-15 meters అవతల అమీన్పూర్ పోలీస్ స్టేషన్, ఇక్కడ పటాన్చెరు. కాబట్టి ఇక్కడ కేసు రిజిస్టర్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఓవైపు పోస్టుమార్టం నిమిత్తం బాడీని గాంధీకి తరలించిన పరిస్థితి.